ఏసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో మీకు నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను యష్యా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పదిహేడవ వచనం చదువుకుందాం అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు ఒక దేశానికి రాజును అందరూ దగ్గరికి వెళ్ళి చూడలేరు ఆ రాజుతో పాటు ఉన్నవాళ్ళు మాత్రమే చూడగలరు ఎప్పుడైనా మరి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు రాజును మరి కన్నులారా చూచేటువంటి మరి అటువంటి సమయం అనేది మరి ఏర్పడుతుంది అయితే ఇక్కడ అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు ఎవరు ఈ అలంకరింపబడిన రాజు అని అంటే ఏసుక్రీస్తు వారు యేసుక్రీస్తు ప్రభు మరి ప్రత్యక్షుడైనప్పుడు అనేక విధాలుగా ఆయన కనిపిస్తాడు మనిషి కుమారునిలాగా దేవదూతలాగా ఇక్కడ చెప్తున్నాడు అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచదు రాజు వలె ఆయన నీకు కనిపిస్తాడు అలంకరింపబడిన రాజు ఎంతో సౌందర్యముగా ఉంటాడు మరి ప్రభు తన యొక్క పరిపూర్ణమైన సౌందర్యముతో మరి ఆయన నీకు కనబడాలి అంటే మత్త వార్త ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం సెలవిస్తుంది హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు హృదయ శుద్ధి గలవారు ధన్యులు నీ కళ్ళకు అటువంటి భాగ్యం కలగాలి అనంటే మరి నీలో హృదయ శుద్ధి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది యేసుప్రభువారిని అనేక మంది విశ్వసించినప్పటికీ రక్షణ పొందినప్పటికీ అందరికీ కూడా ఆయన్ను కన్నులారా చూచే భాగ్యము దొరకదు మరి పరలోకానికి వెళ్ళిన వారందరూ కూడా ఆయనను దగ్గరగా చూడలేరు హృదయ శుద్ధి గలవారు మాత్రమే ఆయన దగ్గరకు వెళ్ళగలరు హృదయ శుద్ధి గలవారు మాత్రమే మరి ఆయనను చూడగలరు సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదకొండవ వచనం హృదయ హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును హాలెలుయా హృదయ శుద్ధిని ఎవరైతే ప్రేమిస్తారో వారు ఎలాంటి మాటలు పలుకుతారంటే దయగల మాటలు పలుకుతారు నీ హృదయంలో పరిశుద్ధత ఉంటే నీ మాటలు దయగల మాటల వలె ఉంటాయి అలాగే సామెతల గ్రంథం పదిహే పదిహేనవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మనం చూస్తే దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు ఎవరైతే దయగల మాటలు మాట్లాడతారో ఆ మాటలు దేవుని దృష్టికి పవిత్రమైనవి నీ హృదయము పరిశుద్ధంగా ఉన్నప్పుడు నీ యొక్క నోరు కూడా పవిత్రమైన మాటలు మాట్లాడుతుంది అవే దయగలిగిన మాటలు ఎవరైతే హృదయ శుద్ధిని ప్రేమిస్తూ దయగల మాటలు పలుకుతారో వారికి రాజు స్నేహితుడవుతాడు యేసు ప్రభువారు నీ స్నేహితుడు అవ్వాలంటే నీవు ఆయనతో స్నేహం చేస్తూ దగ్గరగా ఆయన్ని చూస్తూ ఉండాలి అంటే మరి హృదయ శుద్ధి అవసరమని దేవుని వాక్యం సెలవిస్తుంది నీ హృదయం యొక్క శుద్ధిని తెలియపరిచేదే నీ యొక్క నోటి మాట దయగల మాటలు నువ్వు మాట్లాడుతుంటే అవి ఆయన దృష్టికి పవిత్రమైనవి అది నీ హృదయ శుద్ధిని తెలియపరుస్తుంది కాబట్టి ఈరోజు దేవుడు హృదయ శుద్ధిని కోరుతున్నాడు అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూడాలంటే నీ హృదయం అనేది పరిశుద్ధంగా ఉండాలి అంతరంగంలో ఆయన పరిశుద్ధతను చూస్తూ ఉన్నాడు అలాగే నీ నోటి మాటలు పవిత్రమైనవిగా దయగలిగిన మాటలుగా నీ మాటలు ఉన్నప్పుడు ఆయన నీకు స్నేహితుడవుతాడు స్నేహితుడంటే ఎంతో మరి చనువుగా ఉంటారు ఎంతో దగ్గరగా ఉండి సహవాసం కలిగి ఉంటారు చక్కగా మాట్లాడుకుంటారు ఫేస్ టు ఫేస్ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అటువంటి సన్నిహితమైన సంబంధం ప్రభువారితో మీరు కలిగి ఉండి మరి ఆయనతో స్నేహం చేస్తూ ఆయన్ని కన్నులారా చూడాలి అని అంటే శుద్ధిని కలిగి దయగల మాటలు పలకాలని పవిత్రమైన మాటలు నీ నోట రావాలని పరిశుద్ధాత్మదేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు అటువంటి కృపా ప్రభు మీకు అనుగ్రహించునుగాక ఆమె